ఒకరోజు కొడుకు కాలేజీకి వెళ్తున్నప్పుడు తండ్రి అన్నాడు, నాయన నువ్వు కాలేజీకి వెళ్తున్న తప్పుడు తిరుగులకు పాపిష్టి జీవితానికి నువ్వు బానిస కాకుండా ఉండాలంటే ప్రతిరోజు బైబిల్ చదవాలి, ఇదిగో బైబిల్ ఇస్తున్నా అని చెప్పి తండ్రి బైబిల్ ఇచ్చాడు. కొడుకుతో చెప్పాడు, నాయన ప్రతిరోజు బైబిల్ చదువు, డెఫినెట్గా చదువుతాను నాన్న, పొద్దుట సాయంత్రం కూడా చదువు. అలాగే నాన్న బైబిల్ను చక్కగా బ్యాగ్లో పెట్టినాడు, కాలేజీకి వెళ్ళిపోయి హాస్టల్కి వెళ్ళిపోయాడు, పట్టణానికి వెళ్ళిపోయాడు. నెల అయిన తర్వాత డాడీకి ఉత్తరం రాశాడు, డాడీ నాకు 1000 రూపాయలు కావాలి పంపించు అని. అంటే డాడీ వెంటనే ఉత్తరం రాశాడు, ఏమని తెలుసా, కీర్తన 1 చదువు నాయన అని చెప్పి. కొడుకుకి కోపం వచ్చింది, 1000 రూపాయలు కావాలి అని చెప్పి డాడీకి ఉత్తరం రాస్తే కీర్తనలు 1 చదవమంటాడేంటి పిచ్చోడు, అయిపోయింది. ఆ నెల ఎలాగో అలాగా మేనేజ్ చేసుకుని 2 నెలల మరలా ఉత్తరం రాసి, డాడీ 2000 రూపాయలు పంపించు, హాస్టల్ ఫీజు 2 నెలలుగా కట్టాలి. మళ్ళీ తండ్రి ఉత్తరం రాశాడు, కీర్తన 23 చదువు నాయన, వీడికి బీపీ పెరిగిపోతుంది. 3వ నెల మరలా ఉత్తరం రాశాడు, డాడీ నాకు 3000 రూపాయలు పంపించు, మత్తయి సువార్త 5వ అధ్యాయం చదువు నాయన అని ఉత్తరం రాశాడు. మొత్తం ప్యాక్ చేసుకుని బైబిల్ కూడా దాంట్లో పడేసి కొడుకు ఇంటికి బయలుదేరి వచ్చేసాడు. ఇంటికి వచ్చి డాడీతో గొడవ పడుతున్నాడు. ఏమని తెలుసా, డాడీ నీకు దేవుని మీద నమ్మకం ఉండొచ్చు, నీకు మతం బాగా మతపిచ్చి బాగా ముదిరిపోయి ఉండొచ్చు, కానీ నీ మతపిచ్చితో నన్ను వేధించు మాకు, బైబుల్ చదివితే డబ్బులు వస్తాయా, 1000 రూపాయలు కావాలంటే కీర్తన చదవమన్నావు, 2000 కావాలంటే 23 కీర్తన చదవమన్నావు, 3000 రూపాయలు కావాలంటే మత్తయి సువార్త చదవమన్నావు, బైబుల్ చదివితే నా అవసరాలు తీరుతాయా, నీకేమైనా పిచ్చి పట్టిందా. కొడుకును చదివించడం చేత కాకపోతే బైబుల్ నాకు అంటగట్టేసి బైబుల్ చదువు అని చెప్పంటే బైబుల్ నాకు ఫీజు కడుతుందా. ఓ రోషంతో మాట్లాడేస్తున్నాడు. తండ్రి అడిగాడు, నాయన నేను బైబుల్ చదవమన్నాను, ప్రతిరోజు చదవమన్నాను, చదివావా? ప్రతిరోజు చదివా. మరేమైంది? ఏమైందంటే బుద్ధి లేకుండా 1000 రూపాయలు కావాలంటే ఏం చెప్పావు నువ్వు, మనీ ఆర్డర్ పంపిస్తావో చెక్కు పంపిస్తావో అనుకుంటే నువ్వు ఆఖరికి 1వ కీర్తన చదవమంటావు, మరి ఏమైంది చదివావా? అదే అంటున్నా, 1వ కీర్తన చదివితే డబ్బులు వస్తాయా, నువ్వు చదివావా? నువ్వు చదివావా అంటే చదివాను. బైబుల్ పట్రా. కొడుకు బైబుల్ తీసుకొచ్చాడు. ఏమన్నావు నువ్వు, 1000 రూపాయలు కావాలన్నావు, ఏమన్నాను నేను, కీర్తన 1 చదవమన్నాను, చదివావా? చదివాను. తెరువు బైబుల్, తెరువు కీర్తన 1 తెరిచాడు. తెరిస్తే అక్కడ ఎగ్జాక్ట్గా కీర్తన 1 దగ్గర 1000 రూపాయల నోటు ఉంది. ఇదేంటి 1000 రూపాయల నోటు ఉంది ఇక్కడ, ఏరా అలా చూస్తున్నావేమిటి? అలా చూస్తున్నావేమిటంటే 2000 రూపాయలు కావాలన్నావుగా, అవును నేనేం చెప్పా, 23వ కీర్తన. మరి ఏం చేశావు 23వ కీర్తన చదివావా? చదివావా అని అంటే గబ్బగబ్బ 23వ కీర్తన తెరిచాడు. అక్కడ 2000 రూపాయల నోట్లు ఉన్నాయి. ఇంక డాడీ చెప్పలా. గబ్బగబ్బ మత్తయి సువార్త 5 తెరిచాడు, అక్కడ 3000 రూపాయలు ఉన్నాయి. బైబుల్ నిండా నోట్లున్నాయండి, నోట్లున్నాయి. అప్పుడు ఆ తండ్రి అంటున్నాడు, రే నేను బైబుల్ చదవమంటే ఆ బైబుల్ నీకు ఉపయోగం లేదని పక్కన పెట్టేశావు కదరా, ఒక తండ్రిగా నేను నీకు ఉన్న అవసరాలు తీర్చడానికి బైబుల్లోనే సమస్తము దాచిపెట్టినట్టుగా పరమ తండ్రి నీకు కావలసిన ఆదరణ, నీకు కావలసిన దేవుని చిత్తము, నీకు కావలసిన ధైర్యము, నీకు కావలసిన పరిశుద్ధత, నీకు కావలసిన ప్రార్థనకు జవాబు, నీకు కావలసిన విశ్వాసము సమస్తాన్ని దేవుడి పరిశుద్ధ గ్రంథంలో దాచిపెట్టి నీకు పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. కానీ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకునేది ఎవరు, చదివేది ఎవరు, ధ్యానించేది ఎవరు, ఆయన స్వరాన్ని ఆలకించేది ఎవరు? అడుగుతున్నాను సహోదరి సహోదరుడా, బైబుల్ చదువుతున్నావా, కేవలం మోస్తున్నావా? ఈరోజు సతీష్ కుమార్ ఎక్కడికి వెళ్ళినా ఇలా ప్రవాహంలా జనం వస్తున్నారు. సతీష్ కుమార్ను చూడ్డానికి వస్తున్నారా? నా ముఖం చూడ్డానికి రాలా? సతీష్ కుమార్ ఎలా ఉంటాడో చూడ్డానికి రాలా? మరి ఎందుకని ఇంత ప్రవాహంలో ఈ పొలములో ఇంతమంది వచ్చారు? కారణం తెలుసా? సతీష్ కుమార్ జీవము కలిగిన వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తున్నాడు. ఆ బోధ వినడానికి మీరు వచ్చారు. ఈరోజు సతీష్ కుమార్కున్న విలువ, సతీష్ కుమార్కున్న గౌరవము, సతీష్ కుమార్కున్నటువంటి కల్వరి టెంపుల్ సంఘము సతీష్ కుమార్ యొక్క తెలివితేటల వల్ల కాదు, మరి సతీష్ కుమార్ పట్టుకొని ధ్యానిస్తున్న బోధిస్తున్న జీవము కలిగిన గ్రంథము ఈరోజు సతీష్ కుమార్ని ఇక్కడ నిలబెట్టింది. ఒక నన్ను మాత్రమే కాదండి, ఈ గ్రంథాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరిని
దేవుడు దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు.